అమావాస్య రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ మే 4వ తేదీ రోజు శనివారం రోజు అమావాస్య కలిసి వస్తుంది. అందుకే శనివారం రోజు ఇంకా అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజుల్లో ఇప్పుడు చెప్పబోయే ఈ పనులలో ఏ ఒక్క పనిని కూడా చేయకూడదు. అయితే ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనకున్నటువంటి తిథులలో ప్రతి తిథికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయా తిథులలో ఆయా పనులను చేయడం అనేది మనకు దరిద్రాన్ని అంటగడతాయి. అందుకే ఆయా తిథులలో కొన్ని పనులను చేయకూడదు అంటారు. ముఖ్యంగా కొన్ని తిథులు వివాహ కార్యక్రమాలకు పనికిరావు, అలాగే కొన్ని తిథులు శుభకార్యాలకు గృహప్రవేశాలకు పనికిరాదు, అలాగే కొన్ని తిథులలో మనం హెయిర్ కట్ చేసుకోవడం కానీ గోర్లు కట్ చేయడం కానీ చేయకూడదు. అలానే అమావాస్య తిథికి కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా అమావాస్య తిథి కలిగినటువంటి సమయంలో అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఈ పనులను కానీ చేసినట్లయితే మనకు అదృష్టం రాకపోగా మరింత దరిద్రాన్ని మనము అంటించుకున్న వారమవుతాము, మరింత దుష్ట శక్తుల్ని ఆహ్వానించిన వారమవుతాము. అందుకే అమావాస్య తిథి కలిగిన రోజులలో ఇప్పుడు చెప్పేటువంటి ఈ పనులలో ఏ ఒక్కటి కూడా మరిచిపోయి కూడా అస్సలు చేయకూడదు. ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమావాస్య తిథి కలిగినటువంటి రోజుల్లో సూర్యోదయం కన్నా ముందుగానే నిద్ర లేవాలి. ముఖ్యంగా సూర్యోదయం దాటిన తర్వాత నిద్ర లేవకూడదు. అమావాస్య తిథి రోజున సూర్యోదయం కన్నా ముందుగానే నిద్ర లేవడం అనేది మనకు సానుకూల శక్తులను అందజేస్తే సూర్యోదయం తర్వాత లేవడం అనేది మనకు దరిద్రాన్ని అందజేస్తుంది. అందుకే సూర్యోదయం తర్వాత అస్సలు నిద్ర లేవకూడదు, సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేవాలి. ఇంకా అమావాస్య తిథి కలిగిన రోజున తలస్నానం ఖచ్చితంగా కూడా చేయాలి. తలస్నానంను అమావాస్య తిథి కలిగిన రోజున చేయకపోవడం అనేది దరిద్రానికి సంకేతం. అందుకే అమావాస్య తిథి కలిగిన రోజున తలస్నానం ఖచ్చితంగా కూడా చేయాలి. అయితే అమావాస్య రోజున తలకు నూనె మాత్రం పెట్టకూడదు. అంతకు ముందు రోజే తలకు నూనె పెట్టుకుని అమావాస్య రోజుల్లో తలస్నానం చేయాలి. ముఖ్యంగా తలకి నూనె లేకుండా చేసేటువంటి తలస్నానం అనేది తలస్నానం అనిపించదు. అందుకే ముఖ్యమైనటువంటి పండుగ పర్వదినాలలో లేదా మరెప్పుడు తలస్నానం చేస్తున్నా కానీ ఖచ్చితంగా కూడా తలకు నూనె ఉండాలి. అయితే అమావాస్య తిథి కలిగిన రోజున తలకు నూనె పెట్టకూడదు. అందుకే అంతకు ముందు రోజు తలకి నూనె పెట్టి ఆ మరుసటి రోజు అంటే అమావాస్య తిథి కలిగిన రోజున ఖచ్చితంగా కూడా తలస్నానం చేయాలి. ఒకవేళ అమావాస్య రోజు తలస్నానం చేయలేదు అంటే అది దరిద్రానికి సంకేతంగానే భావించాలి. ఆ తర్వాతది ముఖ్యంగా అమావాస్య తిథి కలిగినటువంటి రోజున రాత్రి వేళలలో భోజనం చేయకూడదు. అందులోనూ శనివారం కలిసి వచ్చినటువంటి అమావాస్య తిథి కలిగిన రోజున రాత్రి సమయంలో భోజనం చేయకూడదు. కొంచెం అల్పాహారం మాత్రమే స్వీకరించాలి తప్ప రాత్రి సమయంలో భోజనం చేయకూడదు. అలాగే అమావాస్య తిథి కలిగిన రోజున మన పితృదేవతలను ఖచ్చితంగా కూడా పూజించాలి. ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్న సమయంలో పితృదేవతలు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తారు. మన ఆతిథ్యం కోసం ఇంకా మనం ఏ విధంగా ఉన్నామో చూడటం కోసం పితృదేవతలు అమావాస్య తిథి కలిగిన రోజున మన ఇంటికి వస్తారు. అయితే వారు మన ఇంటి లోపలికి మాత్రం రాకుండా ఇంటి గుమ్మం దగ్గర మాత్రమే ఉంటారు. అందుకే అమావాస్య తిథి కలిగినటువంటి రోజు ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో మనం ఒక్కసారి పితృదేవతలను స్మరించుకున్నా చాలు, వారి యొక్క కటాక్షాలు మనకు ఉంటాయి. వారు ఎల్లప్పుడూ కూడా మన శ్రేయస్సునే కోరుకుంటారు. అందుకే వారిని మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమావాస్య తిథి కలిగిన రోజున ఒక్కసారి స్మరించుకున్నా చాలు. వీలైతే అమావాస్య తిథి కలిగిన రోజున పితృదేవతలకు దీపారాధన కూడా చేయడం మంచిది. మన ఇంట్లో పితృదేవతల ఫోటోలకు సపరేట్గా ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ లేదా ప్రత్యేకమైన గదిని కానీ ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఇంట్లోని పూజా గదిలో పితృదేవతల యొక్క ఫోటోలను అస్సలు ఉంచకూడదు, పెట్టకూడదు కూడా. ఆ తర్వాత అమావాస్య తిథి కలిగిన రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అమావాస్య తిథి ఉన్న రోజు మధ్యాహ్నం నిద్రించడం అనేది దరిద్రానికి సంకేతం. అలాగే అమావాస్య తిథి ఉన్నటువంటి రోజున గోర్లు కత్తిరించడం కానీ హెయిర్ కట్ చేయడం కానీ అస్సలు మంచిది కాదు. అమావాస్య అందులోనూ శనివారం కలిసి ఉన్నటువంటి రోజున ఈ పనిని అస్సలు చేయకూడదు. గోర్లు కత్తిరించడం కానీ ఎంటికలు కత్తిరించడం కానీ, ముఖ్యంగా ఇంట్లో ఎంటికలు కత్తిరించడం లేదా ఇంటి ఆవరణలో గుండు చేయించుకోవడం అనేది దరిద్రానికి సంకేతం. అలాగే గోర్లు ఇంటిలో కత్తిరించడం కూడా దరిద్రానికి సంకేతం. ముఖ్యంగా గోర్లు ఎవరు తొక్కనటువంటి ఎవరు వెళ్ళనటువంటి స్థలంలో మాత్రమే కత్తిరించుకొని నీటిలో వేసి దానిని బయట పారబోయాలి తప్ప గోర్లు తొక్కేటువంటి మనుషులు నడిచేటువంటి స్థలంలో అస్సలు వేయకూడదు.
ఆ తర్వాత అమావాస్య తిథి కలిగినటువంటి రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఆ రోజున కనుక లక్ష్మీ అమ్మవారిని పూజించకపోతే దరిద్రానికి సంకేతమనే చెప్పవచ్చు. అమావాస్య రోజు అందులోనూ శనివారం కలిగినటువంటి అమావాస్య రోజులో లక్ష్మీ అమ్మవారిని అంటే అమ్మవారి ఫోటో కానీ ప్రతిమను కానీ ఖచ్చితంగా కూడా పూజించాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు కలిగిన మందారంను అమ్మవారికి సమర్పించడం ద్వారా మన యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరుతాయి. ఇంకా అమావాస్య తిథి కలిగినటువంటి రోజున ఎలాంటి కొత్త పనులను కూడా ప్రారంభించకూడదు. అలాగే మనం ప్రారంభించినటువంటి అంటే అమావాస్య కన్నా ముందు రోజుల్లో ఏ రోజు కొత్త పనులను ప్రారంభించినా కానీ వాటిని అమావాస్య రోజు అస్సలు ఆపకూడదు. అలాగే అమావాస్య రోజున కొత్త పనులను అస్సలు ప్రారంభించకూడదు. అలాగే మన కొత్త వ్యవహారాలు, కొత్త పనులు, సంప్రదింపులు, ఒప్పందాలు ఇలాంటివి ఏవైనా సరే అమావాస్య రోజు చేయడం అనేది అంత మంచిది కాదు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.